అప్పుడు శేను గిట్ట ఉండే ఇంత చిన్నగా ఉండే ఇది వడ్డినాక శేను బాగా వచ్చింది. ఇక గూడ వచ్చింది, కాయలు కూడా మంచిగా వచ్చినాయి. నాకైతే ఇది మంచి అనే లాభం వచ్చింది. అంటే ఇప్పుడు నీకు ఇది శేను మంచిగా వచ్చినందుకు చెప్తున్నావు కదా? శేను మంచిగా వచ్చింది నన్ను చూసి. నమస్తే రైతులందరికీ. ఇక్కడ చూడండి, మీకు పత్తి పంట కనబడుతుంది కదా, చూడండి చూడండి పత్తి పంట చూడండి ఎంత నీట్గా ఉంది. ఈ మందు కొట్టిన తర్వాత హైట్ కూడా పెరిగింది అంట రైతు, మనకైతే చెప్పడం అయితే జరిగింది. వేరే రైతులకు కూడా ఉపయోగపడుతుందని ఈ పత్తి పంటని వీడియో తీయడానికి అయితే వచ్చాను. ఆయన ఏం మందు కొట్టాడు, ఎలా కొట్టాడు, ఎంత కొట్టాడు అనేది, మీకు ఎంత డోస్లో కొట్టాడు, ఏ కంపెనీ అనేది మొత్తం ఫుల్ వీడియో చేస్తాను చూడండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇది చాలామంది అనుకుంటారు ఒక ప్రమోటర్ వీడియో అని, ప్రమోషన్ వీడియో మాత్రం కాదండి. ఎందుకంటే ఒక రైతు మంచిగా రిజల్ట్ వచ్చిందని చెప్పడం వల్ల నేను వచ్చి ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. ఆ కంపెనీకి కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా వేరే వాళ్ళు కొట్టిన వాళ్ళు అయితే కూడా కామెంట్ పెట్టండి ఇది ఎలా పనిచేసింది అనేది. నాకు ఈ మందు కొట్టిన తర్వాత రిజల్ట్ వచ్చింది అని ఆయన చెప్పడం ద్వారా వచ్చి తీయడం అయితే జరుగుతుంది చూడండి. రైతులందరికీ నమస్కారం. చూడండి మీకు ఈ పత్తి పంట కనబడి, ఇది అంకుర్ సీడ్స్, ఇది ఈయన కొట్టి చూడండి రైతులారా. ఇది చూడండి ఈ మందు కొట్టిన తర్వాత కొట్టి ఇదికి 10 డేస్ అయింది. 10 డేస్లో అయితే రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. ఎంత ఇంతకుముందు నేను పత్తి పంట చూడలేదు కానీ ఆయన రైతు అయితే చెప్పాడు. హైట్ కూడా బాగా పెరిగింది, హైట్ కూడా బాగా పెరిగింది. చెట్టు కూడా అసలు ఆకు కూడా లేతగా ఉంది. ఎలాంటి కొట్టి ఇంతవరకు 10 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి చూడండి ఈ మందు కొట్టి ఈ రైతు దాదాపు 10 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎలాంటి పేనుబంక కానీ పచ్చదోమ కానీ ఎర్ర నల్లి కానీ అసలు ఎలాంటిది లేదు, నల్లది కానీ ఎలాంటిది ఈ పత్తి పంటలో కనిపించడం లేదు. ఆ రైతు నాకు నా వీడియో నా ఫాలోవరే, ఆయన వచ్చి చూడమన్నా నేను ఇట్లా మందు కొట్టిన కొత్తగా తెచ్చిన కొట్టిన అది బాగా పనిచేసింది అని చెప్పడంతో మనము వచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నాను. నచ్చిన వాళ్ళైతే కామెంట్ అయితే కొట్టండి. చూడండి ఆ రైతు ఏం మందు కొట్టాడు ఏం లేదు. ఇది పూత కానీ అన్నీ కానీ హైట్ కూడా మంచిగా పెరిగి మంచిగా వస్తుందంట. మనకు మీకు ఆ మందు డబ్బా కూడా చూపిస్తాను చూడండి. నేను మొత్తం ఉదయం నుంచి మొత్తం అబ్జర్వ్ చేశానండి, చేను మొత్తం తిరిగి చూశాను ఎక్కడండి. దాదాపు మనం ఏ మందులు కొట్టినా 10-15 రోజుల తర్వాత మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. ఈయన రైతు చెప్పిన మరద ప్రకం ఒక 25 రోజుల వరకు ఈ మందు కొట్టిన తర్వాత 25 రోజుల వరకు ఎలాంటిది మళ్ళీ ఆశించదు. 25 రోజుల తర్వాతనే మీరు ఏమైనా నెల వరకు మ్యాక్సిమం నెల వరకు ఎలాంటి మందు కొట్టని అవసరం లేదని చెప్పడం అయితే జరిగింది. ఆయన ఏం మందు కొట్టాడు అది ఎలా ఉంది అనేది మీకు చెప్తాను చూడండి. ఆ రైతు రూపంలోనే మనం తెలుసుకుందాము. ఏం బా నరేష్ ఏడాది మందు ఇదేనా? ఒకసారి చూపిస్తాను చూడండి. మందు వచ్చేసి టైసీ చూడండి, 12 ఫిన్ రైడ్ జపాన్ కంపెనీ, 15% ఈసీ, ఇది నిచ్చినో జపాన్ అని చూడండి. ఇది నిచ్చినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది మనకు చూడండి ఈ రైతు అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. ఈయన ఈ మందు ఎవరైనా కొట్టిన వాళ్ళు అయితే టెలిఫోన్ ఫైరడ్ 15% ఇసి, కీటకనాశిని రసాయనక మిశ్రం 12 ఫెన్ ఫైరడ్ ఐసి 15% డబ్ల్యూడబ్ల్యూ క్లోరైడ్ ప్రభం. ఈ మందు కొట్టినప్పుడు కూడా స్వల్పంగా కొద్దిగా మంటలు కూడా వచ్చే అవకాశం ఉందనేది అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూడండి. ఇది ఏమైనా రియాక్షన్ అయినప్పుడు ఇటువంటి ఉన్నప్పుడు ఏమైనా చూడండి. ఈ మందు కొట్టిన తర్వాత చేతులు అయితే బాగా కలుకోవాలని చెప్పండి. అవి వాళ్ళ కంపెనీ రూల్స్ అండి, అవి కంపల్సరీ. రైతులు ఏదైనా మందు ఏదైనా ఈ మందనే కాదు ఏ మందైనా సరే కొట్టినప్పుడు కొద్దిగా మనం చల్లటి ప్రదేశంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొట్టాలి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొడితే మనకు, ఎందుకంటే రైతులు బాగా ఎక్కువ మందిలో కొడుతుంటారు కాబట్టి ఎంతైనా పాయిజనే కొద్దిగా రైతులు ఇది ఒకసారి గమనించండి అని చెప్తున్నాను. అందుకోసమే
మనం ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో మాత్రం కొట్టండి. కొట్టిన వెంటనే మనం స్టబ్తో కానీ మంచిగా రెండు మూడు సార్లు కట్టుకొని స్నానం అయితే చేయండి. చూడండి ఇప్పుడు ఆ రైతు మాటల్లో విందాము. చెప్పనా ఇది మందు కొట్టినావా? ఇది మందు కొట్టి 10 రోజులు అవుతుంది. ఫస్ట్ చేయను చిన్నగా ఉండే అయితే నేను జగ్లర్ పోయిన సార్తో సార్ నా చేయండి ఇట్లా చిన్నగా ఉంది ఏ మందు కొట్టాలంటే ఈ మందు కొట్టు డైచి కొట్టు 10 రోజులు అయినాక మంచిగా వస్తుంది నేను వచ్చి చూడమంటే కూడా చూస్తాను అని చెప్పిండు. అప్పుడు చేను గిట్ట ఉండే ఇంత చిన్నగా ఉండే ఇది కొట్టినాక చేను బాగా వచ్చింది. ఇక గూడ వచ్చింది కాయలు కూడా మంచిగా వచ్చినాయి. నాకైతే ఇది మంచిగా లాభం వచ్చింది. అంటే ఇప్పుడు నీకు ఇది చేను మంచిగా వచ్చిన చెప్తున్నావు కదా? చేను మంచిగా వచ్చింది. నన్ను చూసి పక్కన ఇంకో రైతు కూడా తెచ్చి కొట్టిండు. అయితే అతను ఇంకా ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఇప్పటికైతే చేను మంచిగా వచ్చింది. ఇంకా ఆ రోజులు అయితే అది కూడా దీనికన్నా మంచిగా వచ్చే అవకాశం ఉంది. అది ఇంకా చెలక నేల గట్టి నేల అది ఇది ఇసుక భూమి. నీకైతే మంచిగా వచ్చింది మందుకుంటే మంచిగా వచ్చింది. అది ఎంత పడిందన్న అది? ఇది లీటర్ వచ్చేసి 3000 3200 ఇచ్చిండ్రు. నేను ఇది హాఫ్ లీటర్ తెచ్చుకున్నా. హాఫ్ లీటర్ తెచ్చుకున్నా అడవలకి తెచ్చుకున్నా ఇది. అయితే నాకు 1600 వేసిండ్రు ఇది ఉద్దేరా. ఇప్పుడు అంటే నువ్వు పైసలు నగ్గిచ్చావు కాబట్టి నగ్గిదైతే 1500 నేను ఉద్దేరు తెచ్చిన కాబట్టి నాకు 1600 పడింది బిల్లు. బాగా పనిచేసింది అంట. ఇప్పుడు ఎవరు అదే నేను మాకు కూడా నచ్చినందుకే అక్కడ ఇక్కడ ఇద్దరు ముగ్గురు అన్నారు కాబట్టి చూద్దామనే వచ్చిన. నన్ను చూసి ఇద్దరు రైతులు తెచ్చిండ్రు నా సరితో నా ఇమ్మడిని దొరకపోయి తెచ్చిండ్రు జగ్లేర్ల. ఇప్పుడు వాళ్ళు కూడా కొడుతున్నారు. ఇంకొక ఆయన అక్కడ కొడుతుండ్రు. వాళ్ళందరూ నన్ను చూసే తెచ్చిండ్రు విషయం చూసి. మందైతే మంచిగా పనిచేసింది. మంచిగా పనిచేసింది. ఎలాంటి మనం కొట్టేటప్పుడు కూడా ఇలాంటి అంటే కొద్దిగా అంతే ఏమనిపించింది. ఏమంటే ఇప్పుడు నీకు రైతులు మంచిగా ఉంది వేరే రైతులకు కూడా. కాయలు కూడా చూడండి కాయలు కూడా మొత్తం మంచిగా వచ్చింది. చెట్టు కూడా నీట్గా ఉండదు పచ్చగా ఉండదు చాలా మంచిగా ఉంది కాబట్టి వీడియో తీయడం అయితే జరిగింది. ఇట్లా అట్టుకొచ్చేది ఫస్ట్ ఇప్పుడే ఇది టైట్ కూడా కొట్టడం ఇంతకుముందు స్ప్రే చేయలేదు. ఫస్ట్ ఇదే మందు కొట్టినావు? ఇదే వేరేది ఏం మందు కొట్టలేదు అసలు కొట్టలేదు ఫస్టే ఇది. ఓకేనా?